మీకు ఇంట్లో చెప్పి ధైర్యం చేయలేదన్నారు కదా. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు అంటే అసిస్టెంట్ డైరెక్టర్ సినిమాల్లో చేస్తున్నాం అంటే మేడం ఎవరు మనకి హౌసెస్ ఎవరు రెంట్కి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పాలి. ఎంబీఏ చేసిన తర్వాత కూడా ఒక ఒక సర్టిఫికేట్ క్రియేట్ చేసి వాళ్ళు మళ్ళీ అడుగుతుంటారు. అంటే నేను మారుతినగర్లోనే ఉంటానండి, ఇప్పుడు మారుతినగర్లోనే ఉన్నా. మీది మారుతినగర్ అండి, అదే చెప్తున్నా. లక్ష్మణ్ గారు అందరూ అక్కడ డైరెక్టర్ సోదరు అనుకున్న వాళ్ళందరూ మారుతినగర్లోనే ఉంటారు. అంటే ధైర్యంగా చెప్పలేం ఇండస్ట్రీ అని. నేను ఉప్పిన టైంలో డైరెక్టర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం నేను ఏది ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతుంటే మా హౌస్ ఓనర్ పిల్లలు యుఎస్లో ఉన్నారంటండి. వాళ్ళు చూసి మన ఇంట్లో ఉన్నాడు కదా బుచ్చిబాబు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా సినిమాల్లో పనిచేస్తుంటాడు వాళ్ళు చెప్పారంట. అప్పటివరకు తెలియదండి, అలా ధైర్యం సరిపోదు కొన్నిసార్లు ఇండస్ట్రీ అని చెప్పడం. సార్ ఇల్లు లెంటకి ఎవరు, అమ్మాయిని ఎవరు, ఎవరండి బ్యాంక్ లోన్ ఎవరు, ఇవన్నీ దాటి తను నమ్ముకున్న కళల్ని నిజంగా నమ్ముకొని ఆకలితో ఆ స్క్రిప్ట్తో వస్తారు సార్ సార్ డైరెక్ట్ వీళ్ళు సార్ స్టార్ అని చేసేది, అది చాలా గొప్ప విషయం సార్. అలా అలాంటప్పుడు నాకు స్క్రిప్ట్ దొరికింది, అది వింటుంటేనే ఆహా దొరికింది రా కరెక్ట్గా అనిపించింది. కానీ ఓ భయం లోపల, నన్ను నమ్ముతున్నారేంటి వీళ్ళని భయం వేసింది సార్. లేదు సార్ నేను నమ్ముతున్నాను. ఆ నమ్మకానికి మరి ఆ తర్వాత తబితా గారు సుకుమార్ గారు ఇలా వెళుతుంది మైత్రి గారు బ్యాక్ చేయడం, ఆ నమ్మకం పెరిగే కొద్దీ మీరు అన్నట్టు